వెల్కమ్ టు ఆలా మీడియా నేను లక్ష్మి చరిత్రలో ఈ రోజు కార్యక్రమానికి స్వాగతం ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది అలా చరిత్రలో ఈ రోజు కార్యక్రమంలో జనవరి పదవ తేదీకి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎపిసోడ్ ను తెలుసుకుందాం పంతొమ్మిది జనవరి పదవ తేదీన నానా జాతి సమితిలో భారత సభ్యత్వాన్ని పొందింది మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం భవిష్యత్తులో యుద్ధాలను నివారించేందుకు ఏర్పాటైందే నానా జాతి సమితి అయితే లీగ్ ఆఫ్ నేషన్స్ కాపిచే నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది ఆ సమయంలోనే ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు బీజం పడింది అయినప్పటికీ కూడా ప్రస్తుత ఐక్యరాజ్య సమితిలోని చాలా ప్రత్యేక సంస్థలకు నానాజాతి సమితియే మార్గ నిర్దేశం చేసింది నానాజాతి సమితిలో వ్యవస్థాపక సభ్యత్వం పొందిన భారత్ ఆధునిక బహుపాక్షిక దౌత్య నీతిలో కూడా ముందుకెళ్లింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదవ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు సరిగ్గా ఇదే రోజున విరమణ చేశారు సెప్టెంబర్ నుండి జనవరి పది వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు స్వతహాగా న్యాయవాది అయిన పివి భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పనిచేశారు ఈయన బహుభాషావేత్త రచయిత కూడా ఈ పదవిని అధిష్ఠించిన ఒకే ఒక్క తెలుగువాడు పివి భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్నటువంటి వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి కూడా పివినే భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు ప్రముఖ సినీ గాయకుడు యేసుదాస్ పంతొమ్మిది వందల నలభై జనవరి పదవ తేదీన కేరళలో జన్మించారు రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో కేరళ రాష్ట్ర ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు ఈయనకు అమెరికాలో ఫ్లోరిడా ఫ్లవర్ మౌంట్ లో ఎస్టేట్లు కూడా ఉన్నాయి శబరిమల ఆలయంలో ఇప్పటికీ కూడా యేసుదాసు ఆలపించినటువంటి హరివరాసనం గీతాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు లండన్ లో భూగర్భ రైల్వే ప్రారంభమైంది కరెక్ట్ గా ఇదే రోజున పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పదవ తేదీన దీని సేవలు ప్రారంభించారు అప్పట్లో లండన్ కే ఇది ఎంతో గర్వకారణంగా నిలిచింది తెలుగు మహాకవి పింగళి లక్ష్మీకాంతం పద్దెనిమిది వందల తొంభై నాలుగు జనవరి పదును జన్మించారు రాయల అష్ట దిగ్గజ కవులలో ఒకరైన పింగళి సూరన్న వంశానికి చెందిన వారే లక్ష్మీకాంతం బందర్ నోబెల్ హై స్కూల్లో తెలుగు పండితుడుగా మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడుగా పనిచేశారు ఆంధ్ర సాహిత్య చరిత్ర మధుర పండిత రాజ్యం ఆంధ్ర వాజ్పేయి చరిత్ర ఆత్మర్హరి వంటి ఎన్నో రచనలు చేశారు ఐక్యరాజ్య సమితి సాధారణ తొలి సమావేశం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాల్ లో పంతొమ్మిది వందల ఆరు జనవరి పదిన జరిగింది ఈ సమావేశానికి యాభై ఒక్క దేశాలు హాజరయ్యాయి అప్పట్లోనే అతి పెద్ద కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారో మీకు తెలుసా సరిగ్గా ఇదే రోజున విధించారు ఇప్పటి తరానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పారడ విధించారని కూడా తెలియకపోవచ్చు ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది రెండు వేల పన్నెండు జనవరి పదిన పాకిస్తాన్ లోని జమ్రూద్ లో బాంబు దాడి జరిగింది ఈ దాడిలో ముప్పై మంది మరణించగా డెబ్బై ఎనిమిది మంది గాయపడ్డారు ఇక రెండు వేల పదమూడు పాకిస్తాన్ లోని క్వెట్టా ప్రాంతంలో జరిగిన అనేక బాంబు పేలుళ్లలో వంద మందికి పైగా మరణించారు రెండు వందల మంది గాయపడ్డారు చూశారు కదా చరిత్రలో ఈ రోజు కార్యక్రమంలో జనవరి పదికి ఉన్న ప్రత్యేకత మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దాం టూ మీడియా